దేవసేనని నేను తీసుకెళ్ళలేదు. ఆ మాయస్ అయితే దేవసేనని తీసుకెళ్ళింది. నువ్వు చెప్పే అబద్ధాన్ని నేను నమ్మడానికి సిద్ధంగా లేను. నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించిన దానివి, మా నాన్నను చంపిన దానివి. ఇప్పుడు దేవసేనని తీసుకెళ్ళింది కూడా నువ్వే. నువ్వు నా కష్టాలు కలిగించినప్పుడల్లా పోతే పోని అని వదిలేశాను. కానీ దేవసేన మీద చెయ్యి వేసినందుకు నేను నిన్ను ఊరికే వదలను. అయ్యా, ఇది మా ఇద్దరి మధ్య ఉన్న సమస్య, మీరు తలదూర్చుకోండి. తనను అడ్డుకోకండి, తనను మూర్ఖంగా ఏదైనా చేయనివ్వండి, వదిలేయండి. ఏంటి, బుత్తుమురాలాగా మాట్లాడితే నేను మనసు మార్చుకుంటాననుకుంటున్నావా? నేను మారడం జరగదు. ఇవాళ నేను వదిలి పెట్టను. నువ్వు చేయాలనుకున్న చేసావా? నీకిప్పుడు తృప్తిగా ఉందా? నువ్వు నిజం తెలియక ఆవేశంలో ఇలా చేశావు. మన మధ్య ఉన్న బంధం ఏంటో తెలిస్తే నువ్వు ఇలా కొట్టినందుకు బాధపడతావు. మన మధ్య అంత సన్నిహిత బంధం ఉంది. నేను చెప్పేది కొంచెం ఓపికగా వినకంగా. ఏంటా బంధం? నాగం అనుకుని నిన్ను దేవతలా భావించిన బంధం ఎప్పుడో అంతరించిపోయింది. ఇప్పుడు నువ్వెవరో, నేనెవరో? లేదు, నువ్వు నా నుండి దూరంగా వెళ్ళాలనుకున్నా అది నీ వల్ల కుదరదు. ఎందుకంటే మన మధ్య అంత గొప్ప బంధం ఉంది. బంధం లేదు, పగే ఉంది. నువ్వేమైనాను గంగా, నేను చెప్పదలుచుకుంది చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్పదలుచుకున్నేంటి? మనమిద్దరం అక్కచెల్లెళ్ళు. ఒక తల్లి కడుపున పుట్టిన సోదరి మనలు. నువ్వు నా తోడు పుట్టిన చెల్లివి. నా కనీసం ఈ మధ్య తెలిసింది, మా నాన్నని చంపేసి అది మరుగుపరచడానికి ఇప్పుడు కొత్త కథ చెప్తున్నావా? నువ్వొక నాగువి, నేను మనిషిని. అలాంటప్పుడు నువ్వెలా నాకు తోడు పుట్టిన దాన్ని అవుతావు? ఇద్దరం ఒకే పోలికలతో ఉన్నదాన్ని బట్టి అర్థం కాలేదా నీకు? ఒకే పోలికలతో ఉంటే అక్క చెల్లెం అయిపోతామా? అప్పకారి కూడా ఉపకారం చేసే గుణం నాది. కానీ నీకు ఉపకారం చేసే వాళ్ళకి అపకారం చేసే గుణం నీది. నీ గుణము నా గుణము వేరువేరుగా ఉన్నప్పుడు మనం ఒకే తల్లికి పుట్టిన వాళ్ళం అవుతామా? గంగా, నేను నీ మీద పెంచుకున్న భక్తికి నువ్వు యోగ్యురాలివి కాదని తెలియడంతో ప్రేమ ఒలకపోసి మోసం చేద్దామనుకుంటున్నావా? నువ్వు చెప్పేది నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు. గంగా, నందిని చెప్పింది నిజమేనమ్మా. మాధవయ్య నీకు పెంపుడు తండ్రే, జన్మలిచ్చిన తండ్రి కాదు. మీరేం చెప్పినా నేను నమ్మదలుచుకోలేదు. నాకు ఈ నందినికి ఏ సంబంధం లేదు. నాకు నీ గురించి బాగా తెలుసు నందిని. నీ స్వార్థం కోసం నువ్వేమైనా చేస్తావు. కాలచక్రాన్ని తీసుకోవడానికి నువ్వెంత నాటకమైనా ఆడతావు. అలాగే ఇప్పుడు నేను నీ చెల్లెల్నని పచ్చబద్ధం ఆడి నాటకం ఆడాలని చూస్తున్నావు. నీ మాయలేవి నా దగ్గర సాగవు. కార్యం సాధించుకోవడానికి అక్క చెల్లెల బంధాన్ని అపహాసం చేసిన నీ ముందు నిలబడ్డానికి అసహ్యంగా ఉంది.
కాలచక్రాల కోసం నువ్వు నా కుటుంబానికి కలిగించిన కష్టం ఇదే ఆఖర్ది కావాలి. చిక్క మీదటే అపకారమైన తలపెట్టాలని చూసావో ఆ తర్వాత నిన్ను ఊరికే వదలను. నందిని, నువ్వు నిజం చెప్పినా కూడా గంగ నమ్మటం లేదు కదమ్మా. గంగ నా మీద కోపం పెంచుకోవడానికి కారణం ఆ మాయాశక్తి. అందుకు తోడుగా ఉన్న మీనాక్షి దేవసేనని వాళ్ళు తీసుకెళ్లడం వల్లే గంగ నన్ను అపార్థం చేసుకుంది. ముందు మాయాశక్తికి ముగింపు పలుకుతాను, ఆ తర్వాత గంగకి నేను వివరంగా చెప్తాను. ఇవాళ నువ్వెవరి మనిషివు కనిపెట్టి చిత్తాన్ని అంతం చేస్తాను. మీరు చెప్పినట్టు నేను చేశాను, ఇంకేం చేయమంటారు? నువ్వెవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు? ఆ మాయాశక్తికి నీకు ఏంటి సంబంధం? తన రూపాన్ని గుట్టుగా దాచి అదృశ్యంగా వచ్చే ఆ మాయాశక్తి ఎవరు? నేను చెప్పను. నువ్వు నిజం చెప్పకపోతే నిన్నిక్కడే కాటేసి చంపేస్తాను. నిజం చెప్పినా నేను సస్తాను. నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసు.
చెప్పు. ఆ మాయాశక్తి వేరెవరో కాదు, అదెవరంటే మీనాక్షి. చెప్పు చెప్పు ఎవరు తను? మీనాక్షి చెప్పు. లేకు లేకు లేకు. రే మాయలోడా, నేను కనిపెడతానని నా చేతికి చిక్కిందని చంపేస్తావా? నువ్వు ఎంత గుట్టుగా ఉన్నా నిన్ను కనిపెట్టకుండా వదలరా. ఏమంటున్నారు, ఈ పని మనిషిని కొడైకెనాల్ నుంచి అమృతం పంపించలేదా? అవునరా, నాకు సహాయానికి మనిషిని పంపుతానన్న అమృతం ఆరోగ్య స్టోక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిందట. తను ఎవరిని మన ఇంటికి పంపలేదంట్రా. మీనాక్షి ఎలాగో ఈ విషయాన్ని తెలుసుకొని మన ఇంటికి వచ్చి పని మనిషిలా నటిస్తోంది. తను వచ్చిన రోజునే ఉట్టి రోజు కలర్ పేపర్ ని 2,000 రూపాయల నోటని మోసం చేసినప్పుడే ఆ మనిషి మీద నాకు అనుమానం వచ్చింది. ఈ రోజు నా అనుమానం నిజమైంది. అతయ్య, మీరెందుకని సరిగ్గా ఎంక్వైరీ చేయకుండా పనులు పెట్టుకున్నారు? నేను చెప్పిన దానికి తను వచ్చిన దానికి సరిపోయినప్పుడు నేను ఎలా విచారించగలను? అమృతం తెలిసినవాడు కదా అని నేను నమ్మానురా. మీరు తనని బాగా నమ్మారు, కానీ తను దేవసేనని తీసుకెళ్లేంత సాహసం చేసింది. అవును, తనెందుకు దేవసేనని ఎత్తుకెళ్ళింది? ఆ పని మనిషి నందిని మనిషి అంట. నందిని తీసుకురమ్మంటేనే తను తీసుకెళ్ళింది. అది నీకెలా తెలుసు? మాధవి చెప్పింది. ఓ, మా అందరికీ తెలియకుండా ఇటువంటి విషయం కూడా జరిగిందా? మీలో మీరే మాట్లాడుకుని మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారన్నమాట. నందిని బంగ్లా నుంచి తరిమేశామనుకుంటే తను మనల్ని గమనించడానికి బంగ్లాలోనే ఒకతిని కాపులా పెట్టింది. నందినికి మీనాక్షికి ఏ సంబంధం లేకపోయినా అన్యాయంగా నందిని మీద నిందపడుతోంది. ఈ విషయం వెంటనే నందినితో చెప్పాలి. మీనాక్షి నందిని మనిషి అని మనకు తెలిసేసరికి తను మెల్లగా జారుకుంది. మనం ఎవరం తన గురించి తెలుసుకోలేకపోయాం. ఇలాంటి పని చేస్తుందని నేను ఏమాత్రం ఊహించలేదు. తన ఫోటో ఉంటే ఇవ్వండి, నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి వెతకమని చెప్తాను. తనేమో మన అందరి ఫోటోలు తీసింది, కానీ తన ఫోటో మాత్రం మన దగ్గర లేదే. బాగా ఆలోచించి చూడండి, అందరి ఫోన్లు వెతికి చూడండి, తన ఫోటో ఎవరో ఒకరి ఫోన్లో ఉంటుంది. ఉందా? తన ఫోటో తప్ప అందరి ఫోటోలు ఉన్నాయి. Thank you.
తండి ఏమంది అక్కడ చూడండి అక్కడ ఒళ్ళంతా నీల రంగులో ఉన్నదాన్ని బట్టి చూస్తే మాధవయ్యలాగా మీనాక్షి కూడా పావు కాటి వల్లే చచ్చిపోయింటుంది. అంటే ఇది కూడా నందిని పని అంటారా? అయిండొచ్చురా. మీనాక్షి నందిని మనిషిని నేను కనిపెట్టడం వల్ల నందిని తనని చంపేస్తుంటుంది. తను నందిని మనిషి అయినప్పుడు నందిని ఎలా చంపుతుంది? సందేహమే అక్కర్లేదు. నందిని చంపేసింది. ఎలా చెప్తున్నావు? మీనాక్షి గురించి నిజం తెలియడం వల్లనే నందిని చంపేసింది. చిన్నతనం నుంచి నందిని పూజించిందని నేను. దయదాక్షిణ్యం లేకుండా నన్ని చంపబోయింది నందిని. తన బుద్ధి అలాంటిది. తన తోటి వాళ్ళు ఇరుక్కుంటే ఎలా వదులుతుంది? అందుకే చంపేసింది. పోయింది ఎలాగో పోయింది. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. ఒరే అరుణ్, ఫోన్ చేసి మీ నాన్న వెంటనే రమ్మను. సరే అత్తయ్య. చెప్పు అరుణ్. నాన్న ఎక్కడున్నారు? కారులో వెళ్తున్నాను అరుణ్. నాన్న కారు కొంచెం పక్కన ఆపండి. చెప్పరు ఏంటి విషయం? అవునా? నేను ఇప్పుడే వస్తున్నాను. నువ్వు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. చేస్తాను నాన్న. ఓకే ఉంటాను. ఏంటయ్యా ఇంతకు ముందే ఒకళ్ళు చనిపోయారు, మళ్ళీ ఇంకొకళ్ళ? మనమేం చేయగలం సార్? వచ్చారు నానా. తీసుకొస్తున్నారు సార్. Thank you.
సార్ అసలు ఏం జరుగుతోంది సార్ ఈ బంగ్లాలో మొన్న మధ్య పాము కరిచి ఒక ఆయన చనిపోయారు మళ్ళీ ఇప్పుడు పని మనిషి పాము కరిచి చనిపోయింది వీటిని బట్టి చూస్తుంటే బంగ్లాలో పాము ఉందనిపిస్తోంది ఇంటి ముందు పొట్టుంటే పాములు వచ్చే తీరుతాయి ముందు పొట్టను కూల్చేయండి సార్ ఇంతకు ముందు చనిపోయిన వ్యక్తి మీ కుటుంబంలో ఒకరు కానీ ఈ అమ్మాయి ఎవరో తెలియదు అంటున్నారుగా ముక్కు మొహం తెలియని వాళ్ళ పనులు ఎందుకు సార్ పెట్టుకోవడం మేము మీ అమ్మాయి గురించి విచారిస్తాం అవసరం కనుకైతే మీరందరూ స్టేషన్కు విచారణకు రావాల్సి ఉంటుంది నందిని చేసిన పనికి మనం స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది చూడండి మనం ఇలాగే వదిలేస్తే నందిని ఎవరిని వదలకుండా చంపుకుంటూ పోతుంది తనని మనం ఎలాగైనా అడ్డుకోవాలి నాన్న మాధవి వీరభద్రం గారింటికి వెళ్ళింది తనని రానివ్వం నందినికి తగిన బుద్ధి చెబుతాం